అక్కడ ఉన్న మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ ప్రధానంగా మనకు ముఖ్యమంత్రి గారి పనితీరు ఎట్లా కనబడతా ఉందంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఈయన పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తతగా వచ్చి కృష్ణా జలాలన్నీ ఆంధ్ర తరలించుకుపోతేటువంటి క్రమం వచ్చి అక్కడ ప్రాజెక్టులు పూర్తి అవుతున్న సందర్భంలో ఇప్పుడు పోయి ఆయన అక్కడ మాట్లాడడము లేకపోతే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా పూర్తిగా కావలసుకొని చేసినాయి అనిపిస్తుంది. ఇదేదేదో పూర్తిగా తెలియక చేసిండు, ఈయనకు తెలియదు అనేటువంటి అంశం లేదు. కావలసుకొని జగంతో కుమ్మక్కై చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ఎందుకంటే ఇలా మనం ప్రధానంగా గమనించాల్సింది, ఇప్పుడు ఇంకో సంవత్సరంలో 2 ఏళ్లలోనో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు వచ్చేటువంటి క్రమంలో అటు జగన్ పాలన కానీ ఇటు కేసీఆర్ పాలన కానీ ప్రజలకు అంత సంతృప్తికరంగా లేదు. ప్రజలు వీటి అనేక అంశాల మీద కేసీఆర్ కానీ జగన్ కానీ వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉన్నది. ఈ సమయంలో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఇక్కడ తెలంగాణ అంశాన్ని రెచ్చగొట్టాలి, అక్కడ మళ్ళీ ఆంధ్ర అంశాన్ని రెచ్చగొట్టాలి. జగన్ ఉంటేనే ఆంధ్రాకు పరిరక్షణ, నీళ్లు తెగలుగుతాడు, ఇక వేరే వాళ్ళు వస్తే ఆంధ్ర నాశనం అయిపోతుంది అనేటువంటి అంశాన్ని అక్కడ ప్రజలకు తెలియజెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, మళ్ళీ తెలంగాణ అంశం ఉండాలి, తెలంగాణ వాళ్ళు ఉంటేనే ఇక్కడ తెలంగాణకు లబ్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో భాగంగానే జగన్ కేసీఆర్ కుమ్మక్కై చేస్తున్నటువంటి కుమ్మక్కు రాజకీయాలు ఇవి. అయితే ఇప్పుడు ఒకవేళ ఆయన ప్రాజెక్టు మొదలు పెడుతున్నప్పుడు, అంటే గత 2 ఏళ్ల క్రితమే ఇక్కడ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపున కానీ మన జలసాధన సమితి కానీ లేకపోతే ఇతర నిపుణులందరూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏమనంటే ఇది ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తా ఉంది, కృష్ణా మీద ఆంధ్ర కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురైతాయి అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది, అనేక ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. అయితే అప్పుడు ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రతినిధుల సమావేశంలో, పత్రికల్లో వాళ్ళు మాట్లాడితే నాకు జగన్ కు మధ్యన గొడవలు పెట్టాలని చూస్తున్నారా మీరు, మీ విషయాలు నడవ ఇక్కడ, మన బేసిన్లు లేవు, భేషజాలు లేవు అనేటువంటి రకరకాల పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడింది. అంటే అర్థమైంది, జగన్ ఎప్పుడైతే కేసీఆర్ ప్రగతి భవన్ కు వచ్చి వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నప్పుడే వీళ్ళ రాజకీయ క్రీడ మొదలైంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది.